ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు ఈ రాజు దగ్గరికి పిలిచి భయపడవద్దు అన్నాడు బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా హలే రెండు చేతుల చెప్పండి పిలిచిన దేవుడు ఇతనిచ్చిన ఆభయం ఏమిటంటే ఇతను కలిగిన ఆదరణ ఏమిటంటే నువ్వు భయపడవద్దు వ్యవహార సువార్త పద్నాలుగు అధ్యాయ మొదటి వాక్యం ఏమి ఉంటుందంటే మీ హృదయమును కలవరపడనివ్వద్దు నువ్వు రావాల్సిన స్థలానికి వచ్చావు నమ్ముకోవాల్సిన వాడిని నమ్ముకున్నావు ప్రేమ కలిగినటువంటి దేవుని సన్నిధికి వచ్చావు నువ్వు భయపడద్దు ఏ తెగులు నీ సమీపించదు ఏ విషయంలో భయపడతో మనుషులు కలిగే భయాలు అన్నీ ఇన్ని కాదండి ప్రతి క్షణం భయం ఉన్న ఇంటి మీద భయం కొన్న స్థలం మీద భయం అర్థమవుతున్నా ఈ ఇల్లు కొన్నత దగ్గర నుంచి మాకు కలిసి రావట్లేదనే భయం అర్థమవుతుందా ఈ ఇంట్లో కాపురం ఉన్నాను దీనికి వాస్తు సరిగా ఉందా లేదన్న భయం మంగళవారాన్ని గురించి భయం శుక్రవారాన్ని గురించి భయం ప్రతిది భయం 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 ఏనంటాడు నువ్వు భయపడవద్దు నువ్వు నా దగ్గర బద్ధంగా ఉంటావు అనే ఆ భయం ఇది స్తోత్రం చెప్పాలి ఒకసారి ఈ ఇతనికి ఏం అర్థమయ్యి పక్కన పక్కనున్న వాడికి కానీ ఇతనికి కానీ ఎందుకు భయపడవద్దు అంటాడు అని నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా వినాలి హాలెలు చెప్పగలరా రెండు చేతులే చెప్పు గిబియోనీయులని ఒక జాతి ప్రజలు అన్ని జనులు ఇస్రాయేలుల మధ్యలో కాపురం ఉన్నారు వారిని ఏ హాని చేయనని యహోష్మ కాలంలో ఇస్రాయేల్ ప్రజలే నిబంధన చేశారు వారితో వారు వీళ్ళు పనివారిగా ఉన్నారు అనేక సంవత్సరాలు ఇస్రాయేల్ పని ఇస్రాయేల్ దగ్గర పనివారిగా బ్రతికేవారు ఈ న్యాయాధిపతులు కాలం అయిపోయిన తర్వాత యహో ఈ సౌల్ అనేటువంటి వ్యక్తి రాజు అయ్యాడు ఈ రాజరికంలోనికి వచ్చిన తర్వాత ఇతను ఎంత పగబట్టాడంటే ఆ గిబియో నీళ్ళ మీద మాటి మాటికి వారిని ఊచకోత కోసేవాడు వీడికి మెంట్లో వచ్చినప్పుడు అలా చంపేసేవాడు వీలారా మీరు జాగ్రత్త తినాలి సరే అతను చచ్చిపోయాడు వీరు కూడా చాలా వరకు అంతరించిపోయారు కొంతమంది శాస్త్రం మిగిలింది ఉన్నట్టుండి దావిదు కాలంలో భయంకరమైన కరువు వచ్చింది ఒక సంవత్సరం కాదు ఒక ఆరు నెలలు కాదు మూడు సంవత్సరాలు కరువు వచ్చింది ఏంటి నాయన ఈ ఏమిటని దేవుని దగ్గరికి వెళ్ళి విచారిస్తున్నాడు ఎందుకు ఈ శాపం వచ్చింది ఎందుకు ఇలా అవుతున్నామని ఆయన ప్రార్థన చేస్తే దేవుడు తనతో మాట్లాడుతున్నాడు దావీదు సౌలు చేసినటువంటి అరాచకానికి ఆ ఘోరమైన పాపానికి తగిన శాపమే ఈ కరువు ఏం చేశాడు నాయన గిబియా నీళ్ళని ఊచకోత కోపించాడు వారిని బట్టి ఈ ఇస్రాయేల్ ప్రజలకి ఈ కరువు వచ్చింది దాన్ని పరిష్కరించు అన్నాడు అయ్య బాబోయ్ దేవుడి దేని విడిచిపెట్టడు ఇదేంటి ఇస్రాయేల్ కాదు కదా వాళ్ళు అన్ని చెనులు కదా అంటే అన్ని చనులు చో నువ్వు మాటిచ్చావు ఇప్పుడేమో వారిని చంపేశాడాడు దాన్ని బట్టి కరువు వచ్చింది దానికి లెక్క ఉండదని ఉండదు కదా ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఏం చేయాలి అర్థం కాక గిబియో నీళ్ళను పిలిచాడు వాళ్ళు మధ్యలోనికి బాబు సవులు మీకు చేసింది అన్యాయమే మీ మీ ప్రజలను చంపించడం అన్యాయమే ఇప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి మీరు ఏం కోరుకుంటున్నారో కోరండి మీరు కోరిందని నేను ఇస్తానన్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా రాజా నీ ఎండొద్దు నీ బంగారం వద్దు నీ భూములొద్దు మాకేమి వద్దు సవులు కుటుంబంలో ఎవడు శేషించబడ్డాడో ఎవడో మిగిలాడో వారిలో ఒక ఏడుగురు తన కుమారులను నాకు అప్పగిస్తే వారిని మేము ఉరి చంపేస్తాం అప్పుడు మా కోపం చల్లారిద్ది దేవుని కోపం కూడా చల్లారిద్ది అప్ప అప్పచెప్పన్నాడు జాగ్రత్తగా వినాలి హాలేలు అయ్య అయ్యో బాబోయ్ ఈ చేసిన పాపం వరకే బాధండి బాబో ఏనండి ఇప్పుడు మిగిలినటువంటి సౌరు కొడుకులను కూడా పిలవమంటాడు ఇప్పుడు సవులకు సంతతిని ఏడుగురిని అప్పగించాలి అంటే మొట్ట మొదటి వ్యక్తి ఎవడో తెలుసా మెపి భవిష్యత్ సవులు సవులు తర్వాత యోన తాలు యోన తర్వాత మెపి భవిష్యత్ మెపి భవిష్యత్ అనే ఇటువంటి వాడు ఎక్కడున్నాడు రాజు ఇంట్లో ఉన్నాడు రాజు దగ్గర ఉన్నాడు అప్పుడు అర్థం కాలేదు అందరూ చెప్పుకుంటున్నారు అందరు చెప్పుకుంటున్నారు మేబీ మెబిభక్ష రాజుగారు వాళ్ళు ఆ యొక్క ఆ గిబియనీళ్ళు వచ్చారు ఏదో మంత్రాలు బాబు నీ పని అయిపోయినట్టే రాజుగారితో చెప్పాడు రాజుగారు చెప్పాడు వాళ్ళతో సవులుకు మిగిలినటువంటి కొడుకులు నేను అప్పగిచ్చేస్తాను మీరు నరుక్కుంటారో చంపేస్తారో ఉరిదీస్తారో మీ ఇష్టం అన్నాడు వారిలో మొట్టమొదటి వారసుడు నీవే అవుట్ నీ బ్రతుకు అయిపోయింది గుండెల్లో రాయిబడినట్టు అయిపోయింది భయపడిపోతున్నాడు ప్రియులారా మీరు జాగ్రత్త తినాలి తర్వాత బైబుల్లో మీరు జాగ్రత్తగా రెండో సమయంలో గ్రంథం ఇరవై ఒకటి ఏళ్ళలో చూస్తే మెపీ అతనితో నిబంధన చేశాడు గనక ఈతని తప్పించి మిగతా ఎక్కడెక్కడ సౌలు సంతతుందో వారిని మాత్రమే అప్పగించాడట నాశనానికి ఇప్పుడు ఏమి నీకు అర్థమైంది దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా ఎందుకు భయపడవద్దని చెబుతున్నాడో తెలుసా నీ మీద పగబట్టిన నీ పాపం నీ మీద పగ తీర్చుకోవడానికి ఒక రోజున వచ్చి నువ్వు ఉండవలసిన వాని ఇంట్లోకి వస్తే రావలసిన దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే ఆహ్ నీవు రావలసిన అంటే పిలిచిన వాని యొక్క పిలుపుకు లోబడితే నీ సంతతి దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గరికి రానటువంటి ఈ పితరుల శాపముతో ఎంతమంది నాశనమైనా నీవు క్షేమంగా సురక్షితంగా ఉంటావని ఈ రాజు అభయమిచ్చినట్లు మనకిప్పుడు అర్థమైంది బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఎంతమందికి అర్థమవుతుంది బ్రదర్ స్తోత్రం చెప్పగలరా ఈ శాపం ఊరికే పోదండి ఇప్పుడు మరణానికి దారితీసింది పాపం వలన వచ్చే జీతం మరణం అన్నాడు కదా ఇప్పుడు మరణానికి అప్పగించుకుండడానికే దేవుడు తనని భయపడవద్దు భయపడవద్దు నేను నిన్ను మరణానికి అప్పగించను నాశనానికి అప్పగించను ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పాను నీకు ప్రేమతో వచ్చినటువంటి ఒక గొప్ప ఆహ్వానం రాజు నిన్ను పిలిచాడు లోబడతావా భయపడవద్దు నీవు నా దగ్గర ఉంటే క్షేమంగా ఉంటావు నీ ప్రాణము నాకు హాని కలగదు నమ్ముతావా భద్రత గల స్థలములోనికి వస్తావా ఒకసారి ఆలోచించు ఇంకొక మాట చెప్పాడు మూడో మాట స్తోత్రం చెప్పాలి ఆ పక్కన ఉన్నటువంటి వాడిని పిలిచి యోనాచార్య నిమిత్తము నిజముగా నేను నీ నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సవులు భూమి అంతయు నీకు మరలా ఇప్పించదను కొట్టు చప్పట్లో ఒకసారి మరలా ఇప్పించదను అసలు నిరీక్షణకు ఆధారం ఉందా నిరీక్షణ కోల్పోయాడా అసలు ఇతనికి వచ్చిందనే ఆ నిరీక్షణ ఉందా తన ఆస్తి తనకు తిరిగొచ్చింది తన తాతగారి ఆస్తి అని నిరీక్షణ ఉందా అది ఎప్పుడో పోయింది ఎప్పుడో నాశనం అయిపోయింది తన బ్రతుకు బుగ్గిపాలైపోయింది ఇప్పుడు అంటాడు రాజుగారు అతన్ని పిలిచి ఒరే బాబు నీ తాతగారి ఆస్తి ఎంత ఉందో నీ ముత్తాత ఆస్తి ఎంత ఉందో అదంతా మరలా నీకు ఇచ్చేస్తాను ఒక్క రాత్రిలోనే అతను స్థితిగతి మారిపోయింది చప్పట్లు కొట్టగల ఒకసారి ఇప్పుడు చాలా మంది అనుకున్నారు అన్న మేమన్నీ కోలిపోయాం కష్టార్జితాన్ని కోల్పోయాం కట్టుకున్న ఇంటిని కోల్పోయాం సంపాదించుకుందన్న కోల్పోయాం నేను సమాజంలో తలచుకోలేకపోతున్నాను మనుషుల్లో నేను బ్రతకలేకపోతున్నాను అసలు నేను ఉండాలా భావం చచ్చిపోవాలనిపిస్తుందన్నా భయపడవద్దు కోల్పోయిన వాటిని ఇచ్చే దేవుడే నీ దేవుడు పోగొట్టుకున్న వాటిని ఇచ్చే దేవుడే నీ దేవుడు నిరీక్షణ కోలిపోమాక బిగ్గరగా స్తోత్రం చెప్పొకసారి మీకు ఎంతమందికి అర్థమవుతుంది హలే రావాల్సిన వాని దగ్గరికి వస్తే ఎంత అద్భుతమైన ఆస్తి వచ్చిందండి తనకి వాస్తవంగా చెప్పాలంటే మెపి భవిష్యత్తు యొక్క తాత ద్వారా తనకు అంత శాపం వస్తే మన తాత 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 తాతల 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 అబ్ర ఆదాము ద్వారా మనకు సంతోషం పోయింది సమాధానం పోయింది హృదయంలో ప్రేమ పోయింది ఆదరణ పోయింది దేవుని స్వరూపం పోయింది ఆశీర్వాదం పోయింది నిత్య జీవం కూడా పోయింది మన గారు మనకు తెచ్చిపెట్టింది ఏంటంటే ఏమీ లేకుండా పోయింది ఇప్పుడు ఏం చేస్తావు ఒకసారి మీరు ఆలోచించండి యేసు కడపటి ఆదాము ద్వారా తిరిగి మరల అన్నీ సమకూరుస్తున్నాడు దేవుడు ఇంతమంది ఇక్కడ క్రమంగా కూర్చున్నారంటే మీరు ఆదాము పిల్లలు అయితే ఇక్కడ కూర్చుంటారా ఇప్పుడు పోలీసు వారు ఉన్నారు కానీ అక్కడక్కడ ఏదో ఏదో కూర్చోవాలి కనుక కూర్చున్నారు వాళ్ళు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు అసలు పోలీసు వాళ్ళకు పని లేని మీటింగ్ ఇది వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చుంటున్నారు ఉన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు వాళ్ళకి ఏ పని లేదు పాపం చెప్పండి ఏమన్నా పని ఉందేమో అడగ అడగండి వాళ్ళని ఏం పని లేదు ఎందుకు పిలిచారో బాబు మమ్మల్ని అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు అదే ఇంతమంది భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళు ఒక క్షణం కూర్చోడానికి ఖాళీ ఉండదు భక్త మహాశయులారా మీరు అల్లరి చేయొద్దు మీరు పోట్లాడుకోవద్దు ఇదిగో మీరు రంకెలయ్యొద్దు పిల్లలు ఉన్నారు టపాసులు పేలవద్దు ఏనో చేయలేక అల్లరిపోతారు వాళ్ళు మీరు ఆదాము పిల్లలైతే ఒక పెద్ద గోళ రథన ఇంతమంది ఎంత క్రమంగా ప్రశాంతంగా ఎంత టైం కూర్చున్నారంటే మీరు ఏసు రక్షములో కడగబడినటువంటి వారు కోల్పోయిన వారిని సంపాదించుకున్నటువంటి వారే స్తోత్రం చెప్పగలరా అక్కడక్కడ ఉన్నారు ఆదాం కొడుకులు అక్కడక్కడ ఆదాం కూతురున్నారు అది అల్లే వాళ్ళు వాళ్ళు అల్లే ఎన్నడ బాప్తిసం పొంది మారు మనసు పొందుతారు వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం పొందుతారు స్తోత్రం చెప్పగలరా హలే లుయ్యా ఈ ఆదాం పిల్లలు అట్లు తిరుగుతుంటారు వాళ్ళు ఇంకా వాళ్ళు మారలా వాళ్ళు మారితే అక్కడే కూర్చునే వాళ్ళే చక్కగా కూర్చుని ఒకటారు ఉంటారుగా వాళ్ళ కోసమే కదా ఈ కోటాలు స్థుతి చెప్పగలరు ఒకసారి కోల్పోయిన వాటిని ఇచ్చాడు ఒక అద్భుతమైన మాట ఏం చెప్పాడంటే నాయనా నా కుమారులలో ఒకడవు నీవు నా భోజనపు బల్ల దగ్గర జీవితకాలమంతా నీకు నాతో కలిసి భోజనం చేస్తావు గట్టిగా చెప్పుకోరా ఒకసారి వాస్తవంగా దావిదుని గురించి ఒక సామెత ఉంది ఆయన కుంటివారు గుడ్డువారు అంటే అసలు ఆయన గిట్టదట కుంటోలు మహా మహాకోపం ఆయనకి కానీ ఈడెవడో ఈ మెపి భవిష్యత్ అని ఆయన ఎవరో కుంటాడ కాదా ప్రేమ అన్నిటినీ కప్పుతుందని బైబిల్లో చెప్పింది ఇప్పుడు ప్రేమ ఏం కప్పిందో చెప్పనా తన కుంటితనాన్ని కప్పింది ఇప్పుడు టేబుల్ ఇక్కడ ఉంది కదా ఇలా కూర్చున్నాడు ఎక్కడి నుంచి ఇటు బాగానే ఉంది మనిషికి ఎక్కడ నుండి ఇటే లోపం ఇప్పుడు లోపాలు చూడట్లేదు అందుకనే యాకోబుని గురించి కూడా బైబుల్ ఏముంటుందంటే యాకోబులు నాకు ఏ వంకరతనం నిజంగా వంకరతనం లేదా లేదా అబద్ధం ఆడా దేవుడు అబద్ధం ఆడడు అని యాకోబులు వంకరతనం లేదా వంకరోడే చాలామంది అవనుకుంటున్నారంటే అన్న నేను కూడా పరలోకం వెళ్తానంటావా నా ఎంత బుద్ధిహీనుడు వెళ్తాడంటావా నా ఎంత పనికిమాలనుడు వెళతాడంటావా మన వాళ్ళు భయపెట్టే వాళ్ళు కూడా చచ్చే భయపెడుతున్నారు ఆడు ఎప్పుడో చేసిన పాపాన్ని ఇప్పుడు గుర్తు చేసి నువ్వు పరలోకానికి వెళ్ళవని భయపెడుతున్నారు స్వాములారా మీకు దండం పెడతాను అలా భయపెట్టకండి అట్ప్పుడో పెళ్ళి కాకముందు ఏదో చేశాడు ఏదో అయిపోయింది లేదా ఎప్పుడో రాక రాకతోలకి ఏదో చేశాడు ఇవి ఏం అనుకుంటున్నావు నువ్వు వాళ్ళని అంటే నీ డ్యూటీ నరకానికి తీసుకెళ్ళడమా అందుకనేనయ్యో నేను దేవుడు క్షమిస్తే నీ కడుపులో అంటే ఏంటి దేవుడు వరమిస్తే వరం ఏదో ఉంది సామెతో దేవుడు వరమిస్తాడు కానీ పూజారి అంగీకరించడం అన్నట్టు మా వాళ్ళు పోనేవాళ్ళు ఏ నువ్వు పరలోకానికి అంటారు ఎవడండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అడ్డు పెట్టేవాడు నా పిల్లలను నేను క్షమించుతాను నా పిల్లలను నేను పరిపూర్ణులుగా చేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు నేను ఎవడిని నీకు ఒక మాట చెప్పనా ఊరు ఊరంతా ప్రపంచమంతా ఆ సిలువలో వేలాడుతున్న దొంగని దొంగ దుర్మార్గుడు వీడికంటూ నరకం వస్తే ప్రధాన స్థానంలో నరకంలో ఖాళీడు నా అయిపోను అన్నారు దేవుడు ఒక్కడే చెప్పాడు వాడితో ఒక మాట రే నువ్వు మనసు పొందావు గనక ఈరోజు నాతో ఉంటావు పరలోకములు అన్నాడు ఎవడకు మారు మనసు పొందితే ప్రభువు ప్రభుతో భోజనం చేయొచ్చు ఈడు ఎలా మారు మనసు పొందాడన్న మెపి భోషిత్ అనేటువంటి వాడు ఎంత గొప్ప మారు మనసు పొందాడో చదువుతాను విను స్తోత్రం చెప్పాలి ఒక్కటే మాట అయిపోయింది ఇతను ఎవరో తెలుసా కీషు మనవడు సవులు యొక్క మనవడు మెప్పి యోనాతాను యొక్క కుమారుడు అంటే కోట్లకు పడగెత్తినటువంటి ఒక వ్యక్తి తన చిన్ననాటి చిన్న తన ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన ఇంట్లో గొప్పర్ మంత్రులు నాయకులు అధికారులు ఎండి బంగారం పెద్ద కోట పనివారు చొలచొగుతున్న కుటుంబం ఇతనిలో ఆ పాత సంబంధమైనటువంటి అహం గర్వం ఎక్కడ కనిపించదు వచ్చిన వెంటనే ఏమన్నాడు తెలుసండి నాయనా నా ఏలినవాడా చచ్చిన కుక్క లాంటి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఏ పాటి వాడిని నాలో ఏం అవని తగ్గించుకున్నాడు ఇప్పుడు మనోళ్ళకి ఎట్లా ఉంటుందంటే మా తాత నెయ్యి తాగాడు ఇప్పుడు వీడికి లేదు ఏమంటాడంటే నా నమ్మూతి వాసం చూడు అంటాడు మీ తాత ఎప్పుడు వచ్చాడు వాళ్ళు నెయ్యి తాగితే తాగారు నీ మూత ఎట్లా వాసన వచ్చిందిరా నాయన అంటారు తెలిసిన పెద్దలు ఇప్పుడు నాకు గంజి లేదు గంజిపోయినాయన అని చెప్పు దేవుడు కరుణిస్తాడు దేవుడు క్షమిస్తాడు మేము గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారమని ఇంత గర్వం కూడా అతను లేదు లొంగిపోయాడు తగ్గిపోయాడు అందుకనే అతనికి ఆ రాజ్యంలో ఆ రాజు భోజనము దగ్గర బల్ల దగ్గర స్థానం దొరికింది ప్రియులారా ఏమంటాడంటే ధర్మశాస్త్రం మీద ఆధారపడలేదు కృప మీద ఆధారపడ్డాడు కృప మీద ఆధారపడినటువంటి వాడికి ఎవడికి పరలోకం మిస్ అవ్వదు ధర్మశాస్త్రం మీద ఆధారపడినటువంటి వాడు ఎవడు పరలోక రాజ్యం చేరడం అతి కష్టం అందుకని మెపి భవిష్యత్తులాగే మనం కూడా ఏదో కుంటితనం ఉండొచ్చు అన్నీ కోల్పోవచ్చు ఎడారి జీవితం అవ్వచ్చు దేవుడు నిన్ను పిలిచి పిలుస్తున్నాడు పెళ్ళికి పిలవలేదని బాధపడ్డావు కాదు ఫంక్షన్కి పిలవలేదని బాధపడ్డావు కాదు అది పిలిచేది ఏంట బాబు సృష్టికర్త అయిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అది పిలిచేదేంటి నిన్ను దేవుడు పిలుస్తాడు దేవుడు అభయమిచ్చాడు దేవుడు కోల్పోయినవన్నీ ఇస్తానని మాటిచ్చాడు ఇస్తాడు గుర్తుపెట్టుకో ఏది కోలిపోయావో దాన్ని ఇస్తాడు రాజు సన్నిధిలో నీకు భోజనం దొరికింది ఆ రాజ్యముల స్థలం దొరికింది దేవుడు ఈ వాక్యం అక్షరాల మన జీవితంలో నెరవేర్చునగాక